మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన విడుదల చేసిన జీవో నంబర్ 1 పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జీవో నంబర్ 1 అనేది ఒక చీకటి జీవో అని అదేదో చంద్రబాబు నాయుడును మరొకరును అణచివేయడానికో లేకపోతే వారిని సభలో పెట్టుకోనివ్వకుండా చాలా ర్యాలీలు చేసుకోనివ్వకుండా దుర్మార్గంగా వ్యవహరించడానికో ఇచ్చిన జీవోగా చిత్రీకరిస్తా ఉన్నారు. అసలు ఈ జీవోలో ఏముంది, జీవో ఎవరిని ఉద్దేశించి ఇచ్చారు, ఇవన్నిటిని పక్కన పెట్టి ప్రజల భద్రత కోసం ప్రజల సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న ఒక చర్యని ఒక దుర్మార్గమైన చర్య కింద ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆయనకి మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా చిత్రీకరించడం అనేది చాలా దురదృష్టం. ఏ ప్రభుత్వానికైనా ఏ ముఖ్యమంత్రికైనా మొదటి బాధ్యత ప్రజల్ని సంరక్షించడం, వారి ధనమాన ప్రాణాలని కాపాడడం, ఇది కనీస కర్తవ్యం, ఇది ప్రభుత్వ కర్తవ్యం. దాన్ని నిర్వర్తించడం కోసం ఇవాళ తీసుకుంటున్న చర్యల్ని వక్రీకరించే ఏదో ప్రభుత్వం ఒక దుర్మార్గమైన చర్య తీసుకున్నట్టుగా, చంద్రబాబు నాయుడిని అణగదొక్కడానికే జీవో నెంబర్ 1 ని విడుదల చేసినట్టుగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఒక్కసారి ఈ జీవోలో ఏముందనేది చూడమని చెప్పి అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడిని కానీ వారికి మద్దతు ఇస్తున్న ఈనాడు లాంటి ఎల్లో మీడియాకి కానీ అసలు ఈ జీవోలో ఏముందనేది మీరు అధ్యయనం చేశారని నేను అడుగుతున్నాను. కనీసం ఈ జీవోను ఒకసారి చదవండి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఏదో దొండపోతే ఏమిందంటే దూడను కట్టేయమన్నట్టుగా మాట్లాడటమే తప్ప అసలు కనీసం ప్రభుత్వం ఏ సదుద్దేశంతో ఇచ్చిందనేది అర్థం చేసుకునే ఆలోచన కూడా మీకు లేదు. ఈ జీవోలో ఏమిచ్చారు, ఎక్కడైనా సరే రోడ్ షోలు చేయొద్దని ఇచ్చారా, రోడ్ల మీద తిరగొద్దని ఇచ్చారా, రోడ్ల మీద ఈ నాయకుల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటామని ఇచ్చారా, ఏమనిచ్చారు? కేవలం రోడ్లపైన ఇరుకు రోడ్లపైన ప్రత్యేకించి ఆ రోడ్డు మార్జిన్లోనూ సభలు నిర్వహించుకోవద్దు, దీనివల్ల నష్టం జరుగుతూ ఉంది, ప్రాణాలు పోతున్న పరిస్థితి వస్తూ ఉందని చెప్పి అవి చేయాలంటే ముందస్తు అనుమతితో వేరే ప్రదేశాల్లో మీరు సభలు నిర్వహించుకోండి, రోడ్లు కానీ రోడ్ల మీద మీ ప్రయాణాలు కానీ కొనసాగించవచ్చని ఇచ్చారు. అంతే తప్పించి రోడ్ షోలు చేయొద్దని ఎక్కడ ఇవ్వలే. కానీ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, రోడ్ షోలు చేయొద్దన్నట్టుగా నాయకులు ఎవరిని రోడ్ల మీద వెళ్ళడానికి వీల్లేదన్నట్టుగా రాజకీయ పార్టీలు కట్టడి చేయడం కోసం ఈ జీవో ఇచ్చినట్టుగా చిత్రీకరిస్తా ఉన్నారు. అలా ర్యాలీలు వద్దని ఎక్కడ చెప్పిందా ఈ జీవో, మీరు చదవండి. ఈ జీవోలో ర్యాలీలు వద్దని కానీ లేకపోతే ఇంకేదైనా ఇగో ఇంతమంది వెళ్ళాలి లేకపోతే 10 మంది కన్నా ఎక్కువ ప్రయాణం చేయకూడదు 2 వాహనాల కన్నా ఎక్కువ వెళ్ళకూడదు అని ఎక్కడ జీవోలో పేర్కొన్నారా? ఏం తప్పు ఉంది జీవోలో? అసలు ఈ జీవోలో ఏముందని చూస్తే 1861 సెక్షన్ 3 ప్రకారం ఆ యాక్ట్ ఏం చెప్తుంది అనేది మాత్రమే ఈ జీవోలో పేర్కొన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ 1861 యాక్ట్ అనేది ఏదో ఇవాళ పుట్టుకొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక చీకటి జీవో అని మాట్లాడుతున్నారు. ఇది చీకటి జీవో కాదు, ఇది చంద్రబాబు నాయుడు తన ప్రచార కకృతి కోసం, ప్రచార కండూతి కోసం మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ నా సభలు చాలా గొప్పగా జరుగుతున్నాయని ప్రచారం చేసుకోవడం కోసం చేస్తున్న చీప్ ట్రిక్స్ వల్ల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, అమాయక ప్రజలు నష్టపోతా ఉన్నారు ప్రాణాలని. అలాంటి ఏ ఒక్కరూ ప్రాణాలు పోగొట్టుకోకుండా రక్తపు మరకల్ని తురవడానికే, చంద్రబాబు నాయుడు అంటిస్తున్న రక్తపు మరకల్ని తురవడానికి ఇచ్చిన జీవో తప్ప ఇదేం చీకటి జీవో కాదు. ఈ సందర్భంగా చాలా విషయాలు మీతో మాట్లాడాలి. అసలు ఈ జీవోను మీడియా సంస్థలు చదివినాయని మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా నేను. ఈ సందర్భంగా మీతో నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకోమని కోరుతున్నా. జీవోలో మీరు చూసినప్పుడు 1861 పోలీస్ యాక్ట్ ఏం చెప్తుంది, అందులో సెక్షన్ 31 ఏం చెప్తున్నాయి అనేది ఇచ్చారు.
ఎందుకు ఈ జీవోని ఇప్పుడు మనం ఇవ్వాల్సి వచ్చింది అనేది కూడా జీవ ఉద్దేశం కూడా ఇందులో క్లియర్ గా తెలియజేశారు. రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో కందుకూరులో జరిగిన బహిరంగ సభలో సభ ఇరుకైన రోడ్లో పెట్టుకోవడం, ఆ రోడ్లో చాలా ఇరుకు సందులో ఎక్కువ మంది ఉన్నట్టుగా చూపించడం కోసం, ఫోటో షూట్లు చేయడం కోసం, డ్రోన్ షాట్స్ తీసుకోవడం కోసం అందులో పెట్టడం వల్ల తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అది జరిగిన వెంటనే మళ్ళీ 2-3 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ కోసం కానుకలు పంచుతామని చెప్పి గుంటూరులో ఒక ఫౌండేషన్ పేరిట మీటింగ్ పెట్టి దానికి తెలుగుదేశం పార్టీ అనుమతి తీసుకుని ఫౌండేషన్ పేరిట మీటింగ్ పెట్టి అక్కడ కూడా కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మరో 3 చనిపోయారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సంఘటనలు జరగకూడదు, పునరావృతం కాకూడదు అని చెప్పి ఉద్దేశంతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ జీవో ఇచ్చింది. అంతే తప్ప ఇదేదో చంద్రబాబు నాయుడిని తొక్కేయడం కోసం ఇవ్వలే. అసలు జీవోలో ఏముంది అంటే బహిరంగ సభలు, రహదారుల మీద అదేవిధంగా సమావేశాల నిర్వహణ చేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు చేరుతారు అక్కడికి. అలా చేరినప్పుడు వారిని అదుపు చేయడం కష్టం అవుతుంది. అలా కష్టమైనప్పుడు ఇదిగో ఇప్పుడు జరిగినట్టుగా తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విపత్కర పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. చెప్తూ దాంట్లో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు కానీ రాష్ట్ర రహదారులు కానీ గమ్యం చేరుకోవడానికి ప్రజలు సరుకు రవాణా చేయడానికి ఉద్దేశించినవి కాబట్టి ఈ ప్రధాన నగరాలను కలుపుతూ జాతీయ రహదారులు రాష్ట్రంలో ప్రధాన నగరాలను కలుపుతూ రాష్ట్ర రహదారులు నిర్మాణం అయి ఉన్నాయి. వీటి వల్ల ఇదే కాకుండా ఈ మున్సిపల్ రోడ్స్ కానీ పంచాయతీ రోడ్స్ కానీ చాలా సన్నగా ఉంటాయి. కాబట్టి ఈ మూమెంట్కి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం సభలు మాత్రం రోడ్ల మీద నిర్వహించొద్దు అని చెప్పింది ఈ జీవో. సభలు నిర్వహించడం వల్ల ఒక చోట జనం నిలబడిపోతారు, గుమ్మగూడిపోతారు. కాబట్టి ఆ ఇరుకు రోడ్లలో ఎక్కువ మంది వస్తే ఆ ప్లేస్ చాలా ఇబ్బంది అవుతుంది, కనుక విశాలమైన ప్రదేశంలో మీటింగ్లు పెట్టుకోండి, మీ రోడ్ల మీద మీ ప్రయాణం ముందుకు సాగించడం చాలా క్లియర్గా ఈ జీవో ఇచ్చింది. ఇస్తే దాన్ని విడిచిపెట్టి దాన్ని పక్కన పెట్టి దాంట్లో ఇంకోటి కూడా చెప్పారు, అరుదైన పరిస్థితుల్లో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే, కారణాలు సహేతుకంగా ఉంటే సభలో సమావేశాలు కూడా అనుమతి ఇచ్చే అవకాశాన్ని పరిశీలించవచ్చు అని కూడా జీవో పేర్కొంది. ఇంత స్పష్టంగా ఇస్తూ ఎక్కడ రోడ్ షోలు నిషేధిస్తున్నామని కానీ రోడ్ షోలో ఆపుతామని కానీ ఒక నాయకుడో లేకపోతే ఒక పార్టీ ఒక వ్యక్తితో ఎక్కువ మంది ప్రజలతో ప్రయాణం చేయకూడదని కానీ ఎక్కడ పేర్కొనలేదు దీంట్లో. కానీ దురదృష్టం ఏంటంటే పూర్తి వక్రీకరణ, 3-4 రోజుల నుంచి కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా దీన్ని పట్టుకుని రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఒకడు చీకటి జీవో అంటాడు, ఒకడు బ్రిటిష్ చట్టం అంటాడు. నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇప్పుడు అమలవుతున్న చట్టాలన్నీ బ్రిటిష్ కాలంలో రాసిపెట్టినవే. 1861 పోలీస్ యాక్టే ఈరోజు కూడా అమలవుతుంది. పోనీ అది కాదనుకుంటే 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన యాక్ట్ తీసుకొస్తే ఆ యాక్ట్ ఏంటో, మేము పక్కన పెట్టేసిన యాక్ట్ ఏంటో, మీరు చేసిన చంద్రబాబు యాక్ట్ని పక్కన పెట్టి బ్రిటిష్ యాక్ట్ని పాత యాక్ట్ని ఏమైనా అమలు చేస్తున్నామో చెప్పమని అడుగుతున్నాను నేను. 2014-19 మధ్య ఏ యాక్ట్స్ అయితే ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఇప్పుడు 19-24 మధ్య కూడా అయ్యే చట్టాలు ఉన్నాయి. కాకపోతే ఆ చట్టాన్ని ఇదిగో ఈ విధంగా పరిస్థితులు వస్తున్నాయి కనుక దీన్ని ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయడానికి పూనుకుంటున్నామని ప్రభుత్వం చెబితే అది తప్పు అంటాం, అది పాపం అంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి ఒక మహా గొప్ప నాయకుడు ఆయన రోడ్డు మీదకి వస్తే కోటాను కోట్ల జనం ఆయన వెనకాల పరిగెడతారు. మొన్న ఎన్నికల్లో కూడా 175 వచ్చినట్టుగా ఆయన ఈలో మీడియా ప్రచారం చేస్తాం. మేమేం చెప్తున్నామంటే ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూడమని చెప్తున్నాం. మొన్న 2014-19 మధ్య ఇదే తూర్పుగోదావరి జిల్లాలో ఇదే 1861 పోలీస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 30 దాదాపుగా 3 ఏళ్ళు అమలు చేసింది ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. 2016 తుని సంఘటన జరిగిన తర్వాత ఇంచుమించుగా 2019 వచ్చే వరకు
ఎక్స్టెండ్ చేసుకుంటూ ఎక్స్టెండ్ చేసుకుంటూ సెక్షన్ 30ని సెక్షన్ 31 ని ఇక్కడ ఈ తూర్పుగోదావరి జిల్లాలో అమలు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. మరి ఆ రోజు తెలుగుదేశం సర్కారు ఇదే సెక్షన్ 31 అమలు చేస్తే తప్పులేదు, కానీ ఈ రోజు వచ్చి మీ సభలు మీ సరదాల వల్ల జనం చనిపోతున్నారు కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, కనుక రోడ్ల మీద మీటింగ్లు పెట్టుకోవద్దు, రోడ్ల మీద మీరు కావాలంటే ప్రయాణం చేయండి తప్ప రోడ్డు పక్కన ఎక్కడ మీ ప్రిస్క్రైబ్డ్ కొంచెం గుర్తించిన స్థలాల్లో లేదా అనుమతి ఇచ్చిన ప్రాంతాల్లో మీరు మీటింగ్లు పెట్టుకోండి అంటే మీకు తప్పు అనిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు నిర్బంధం గురించి మాట్లాడతాడు, అప్పుడు కళ్ళు మూసిపోయిన కొంతమంది నాయకులు పార్టీలు కూడా ఇవాళ తందాన తానని చంద్రబాబు నాయుడికి వత్తాసు పలుకుతా ఉన్నారు. ఇంక ఎల్లో మీడియా అయితే చెప్పక్కర్లేదు, చంద్రబాబు నాయుడు కోసం చంద్రబాబు నాయుడు చేత చంద్రబాబు నాయుడు భజన కోసమే పుట్టినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాయి. మేము అడుగుతున్నాం ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నా, ఈ రోజున ఇన్ని కబుర్లు చెప్తున్న వాళ్ళు ఇంత దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళు ముద్రడ పద్మనాభం గారు ఒక కాజు కోసం ఆయన శాంతియుతంగా ఆయన దీక్ష చేస్తానని పుణుకుంటే ఏ చట్టం ఉందని అమలు చేసి మీరు నిర్బంధించారు ఆయన్ని? ఎందుకు నిర్బంధించారు? అదే ముద్ర పద్మనాభాన్ని పరామర్శకు వస్తానని చెప్పి నేను చూడడానికి వస్తానని చెప్పి చిరంజీవి గారు వస్తే రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో ఎందుకు నిర్బంధించారు? ప్రత్యేక హోదా కోసం ఉద్యమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా వస్తే రన్వే నుంచి బయటకు రానివ్వకుండా విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ లో ఏ విధంగా మీరు నిర్బంధించారు? కాల్ మనీ కేసులోనో వనజాక్షి ఎంఆర్ఓ మీద దాడి జరిగినప్పుడు అప్పుడు శాసనసభ్యురాలుగా ఉన్న రోజా ఈరోజు మంత్రి గారు విజయవాడ వస్తే ఆవిడ నిర్బంధించి ఒక జీపులో కుక్కి 300-400 కిలోమీటర్ల ప్రయాణం ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియకుండా పొద్దున్న నుంచి రాత్రి దాకా అర్ధరాత్రి దాకా రోడ్ల మీద తిరిగినప్పుడు ఏ జీవం ఉంది? మీ దుర్మార్గమైన చర్యలు ఆ రోజు చాలా అందంగా తీయగా ఇదే ఎల్లో మీడియాకి ఇదే ఈనాడుకి ఇదే ఆంధ్రజ్యోతికి ఇదే టీవీ పేకి కనిపించాయి. దానికి భజన పార్టీలు కొన్ని ఉన్నాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి, ఆ భజన పార్టీలు కూడా ఆ రోజు నోరు పెగలలేదు. ఆ భజన చేస్తానే ఉన్నారు ఆ రోజంతా, ఎందుకు ఇంత నిర్బంధం వహిస్తున్నారు ఎందుకు ఇంత నిర్బంధకాండ చేస్తున్నారని అనలే. ఈరోజు ఒక ఇరుకు సందులో మీటింగ్ పెట్టి 8 మంది చనిపోతే పశ్చాత్తాపడడం మానేసి నేను 5 నిమిషాల్లో వస్తాను తమ్ముళ్ళు మళ్ళీ నా ప్రవచనాలు ఇందిరగాని ఇక్కడే ఉండనని చంద్రబాబు నాయుడు చెప్తే అది జరిగిన 3 రోజులకో 2 రోజులకో మళ్ళీ గుంటూరులో ఇదే చంద్రబాబు నాయుడు గారి కోసం ఇంకో తొక్కిసలాడ జరిగి ఒక 3 చనిపోతే అది పోలీసు వైఫల్యం ప్రభుత్వ వైఫల్యంగా వీళ్ళందరూ చిత్రీకరిస్తూ ఉంటే ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని మేల్కొని ఇదిగో ఇది పరిస్థితి ఉంది కనుక దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది, రోడ్ల మీద సభలు పెట్టొద్దు, రోడ్డు మార్జిన్లో పెట్టొద్దు, కావాలంటే మీరు పక్కన పెట్టుకోండి, ఇంకెక్కడ విశాలమైన ప్రదేశాల్లో పెట్టుకోండి అని చెప్పి చెబితే అది మీకు చీకటి జీవోలాగా అనిపిస్తుందా? అందుకే నేను అడుగుతా ఉన్నా ఈ ఎల్లో మీడియాని అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికే వర్గాలన్నింటినీ అడుగుతున్నా, ఇది చీకటి జీవో ఏ విధంగా అయిందో ఒకసారి మీరే చదివి చెప్పమని అడుగుతున్నా. ఇందులో ఏం తప్పుందో అడుగుతా ఉన్నా నేను. సెక్షన్ 30, 31 పోలీస్ సెక్షన్ 3 ఆఫ్ ద పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం ఏం చెప్తుంది అని చెబుతూ ఇదిగో ఈ విధంగా ఈ దీన్ని అమలు చేయడానికి ఈ ప్రభుత్వం కొత్తగా మళ్ళీ చర్యలు తీసుకుంటా ఉంది అని చెబితే మీకు అందులో తప్పు కనిపించింది. ఈ జీవోని మీ చదవాల్సిందిగా ఎల్లో మీడియానే కాదు ప్రజలందరినీ కూడా కోరుతున్నా, మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ దుర్మార్గమైన ప్రచారంలో చంద్రబాబు నాయుడు కోసం చేసే దుర్మార్గమైన ప్రచారంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే చాలా నిరంకుశమైన సర్కారు అన్నట్టుగా మీరు దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు కదా ఈ ఈ ఎల్లో మీడియా అంతా. అందుకోసం మీరు ప్రజలందరూ కూడా దీన్ని ఇందులో ఏముందో తెలుసుకోమని చెప్పి నేను కోరుతున్నా. ఎక్కడ రోడ్ షో అన్న పదం కానీ ర్యాలీ అన్న పదం కానీ వాటి నిలుపుదల చేస్తామనే ఒక ఆలోచన కానీ ఈ జీవోలో లేవు. నడు రోడ్ల మీద పెట్టకండి సభలు, రోడ్డు మార్జిన్లో పెట్టకండి సభ అంటే జనం పోగవుతారు కనుక ఇబ్బంది అవుతుంది, తొక్కిసలాట అవుతుంది. వాటిని మీకు అనువుగా ఉన్న ప్రదేశాల్లో పెట్టుకోండి సభల వరకు, మిగతా మీ రోడ్ షోలు మీ ప్రయాణాలు కావాలంటే చేసుకోండి అని ఉద్దేశంతో జీవో ఇస్తే అది మీకు ఇవాళ ఎలా కనబడుతుంది? చీకటి జీవో అంటారు, సిగ్గుమాలిన రాతలు.
సిగ్గుమాలిన ప్రచారం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తాడు, ఒక ఎన్ఆర్ఐ ఎవరో విదేశాల్లో సంపాదించుకుని వచ్చి 5 కోట్లు పెట్టి ప్రజలకి కానుకలు ప్రేమగా ఇస్తే అక్కడ ముగ్గురు చనిపోతే అది పెద్ద ఇబ్బందా, ఒకడికి 25 లక్షలు ఇచ్చాడు పాపం ఆయన ఆ ఫౌండేషన్, అయినా సరే ఆయన అరెస్ట్ చేయడం ఇదేం దుర్మార్గం అంటున్నాడు. ప్రాణానికి ఆయన కట్టిన విలువ 25 లక్షలు, చంద్రబాబు నాయుడు కందుకూరులో పోయిన ప్రాణాలకు కట్టిన విలువ 10 లక్షలు, ఆయన పార్టీ నుంచి ఇచ్చింది 10 లక్షలు. అదే ఇంకెక్కడన్నా ఏదన్నా ప్రమాదం జరిగి చనిపోతే ప్రభుత్వం 1 కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు ఈ తెలుగుదేశం నాయకులుని వంది మాగదులని. ఈయన మాత్రం ప్రాణానికి విలువ 10 లక్షలు కట్టాడు. ఎన్ఆర్ఐని ఎలాగ అరెస్ట్ చేస్తారని పాపం బాధపడతాం అన్నాడు. ఈ ఫౌండేషన్ అంట 5 కోట్లు పెట్టి వారికి ప్రజలందరికీ మేలు చేయడం కోసం వచ్చిందంట. చస్తే ముగ్గురు చనిపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ మీద కేసులు ఎలా పెడతారని ముసలి కన్నీరు కాస్తాడు. ఈయనకి పదవి తప్ప, అధికార దాహం తప్ప ఇంకేమీ లేదు. కేవలం తను, తన కుర్చీ, తన వాళ్ళు, తనకి కావలసిన మద్దతుదారులు, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తప్ప ఇంకేం అక్కర్లేదు. కుప్పంలో ఈయన ఏదో నిలుపుదల చేసేసినట్టుగా, ఈయన అరాచకం చేసేసినట్టుగా చెప్తున్నాడు. ఈయనంటే కుప్పంలో రోడ్డు రోడ్డు, వీధి వీధి, గ్రామం గ్రామం రోజు తిరుగుతాడంట. అలా కరోనా వస్తే 2 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే కనపడలే. కుప్పం ఇప్పుడు వెళ్ళాడు ఈయన. 2019 ఎన్నికల నుంచి ఇప్పుడు దాకా ప్రతి ఎన్నిక ఓడిపోతూనే ఉన్నారు ఆ కుప్పంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అసలు ఆయన ఏమనుకుంటాడంటే ప్రజలకి ఏమీ సంబంధం లేనట్టుగా, ప్రజలు ఏమీ చూడలేనట్టుగా, కళ్ళు ఉండి వాళ్ళకేదో అర్థం చేసుకోలేని అమాయకుల్లాగా మాట్లాడతాడు. మళ్ళీ చెప్తాడు, నేను ఆదిమూలపు సురేష్ చేశాడు, వెల్లంపల్లి శ్రీనివాసరావు చేశాడు, అవి ర్యాలీలు కదా అంటే ర్యాలీలు అవి, ఒకవేళ ర్యాలీలు చేస్తే మిమ్మల్ని ర్యాలీ చేయదని ఎవడన్నాడు జీవోలో? వాళ్ళు ప్రయాణం చేస్తుంటే ఎవడో వచ్చి దండలు వేశారు, మీకు అయ్యిద్దని చెప్పారా? సభలు మాత్రం పెట్టుకోవద్దని చెప్తే దానికోసం ఎన్ని తంటలు, ఎంత ప్రచారం, తెల్లారు లేసి చేస్తున్న దుష్ప్రచారం చూస్తుంటే ఒక అందుకు మెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడిని. ఇంత ఎల్లో మీడియాని ఓ చిటికిన వేలుతో శాసిస్తున్నాడు. ఈ ఎల్లో మీడియా అంతటిని తన కనుసన్నల్లో పెట్టుకుని బతుకుతున్నాడు. వాళ్ళకి ఎలాగా అన్ని వదిలేసుకున్నారు, అన్ని వదిలేసుకున్నారు. అసలు జర్నలిజం, దానికి ఉన్న విలువలు, లేదా మీడియా దానికున్న గొప్పదనం, ఇవన్నింటినీ వదిలేసుకుని ఏదో పాపం వాళ్ళు తంటలు పడతాం. ఈ చంద్రబాబుకి ఎలాగ మనస్సాక్షి లేదు? కనీసం రాసేటప్పుడు వాళ్ళకన్నా మనస్సాక్షి ఉండాలి కదా. ఓకే, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషిస్తారు, చంద్రబాబు నాయుడు అధికారాన్ని కోకటవేళ్లతో కూల కొట్టేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, వైఎస్ఆర్ పార్టీ పట్ల మీకు ద్వేషం. కానీ ప్రజలు ఎందుకు ఇంత అయోమయంలో గురి చేస్తారు? వాళ్ళకి ఎందుకు నష్టం కలిగేలా చేస్తారు? ప్రాణాలు పోతుంటే ఆ ప్రాణాలు పోకుండా నిలబెట్టడం, అలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూడటం అనేది ప్రభుత్వ కనీస బాధ్యత అని మీకు తెలియదా అని అడుగుతున్నాను నేను. అన్నీ తెలిసి నటిస్తుంటే మీకు ఏం చెప్తాం మేము? పూర్తిగా భుజాలు వేసుకుని మోస్తున్నారు. సిగ్గే శరణం, సిగ్గు శరణం, మీ భుజాలు నొప్పి రావట్లేదు. చంద్రబాబు నాయుడు ఎంత మోసినా మీకు సమ్మగా ఉంది. చంద్రబాబు నాయుడు మోత కోసమే పుట్టినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. అసలు మీరు చూస్తుంటే, పత్రికలు చూస్తుంటే వాళ్ళు ఎంత అల్లాడిపోతున్నారో చంద్రబాబు నాయుడు కోసం అనేది మనకు అర్థమైపోతుంది. ఈ చీకటి జీవో అని మీరు చెప్తున్న దానికి నేను డైరెక్ట్గా అడుగుతున్నా, 2014-19 మధ్య ఉన్న చట్టాలైనా మేము అమలు చేసేవి, లేకపోతే ఏమైనా కొత్తగా మేమైనా చట్టాలు చేసామా? మీరు ఏదైతే సెక్షన్ 30 అమలు చేశారో అదే సెక్షన్ 30 స్ఫూర్తితోనే కదా ఇవాళ ఈ జీవో ఇచ్చింది. అదే 1861 పోలీస్ యాక్టే కదా ఇప్పటికే ఉన్నది. మరి ఇంకెక్కడ ఎక్కడ మేము తప్పు చేశాం? మీరు ముందస్తు అనుమతులు తీసుకోమంటేనే అంత నొప్పి వచ్చేస్తుంది. మరి 8 మంది ప్రాణాలు కోల్పోయి ఒక చోట, ఇంకో చోట ముగ్గురు చనిపోయి, ఇంకా మీరు అధికారంలో ఉన్నప్పుడు అయితే మీ స్నానం సరదాకి, మీ పుష్కరాల్లో మీ స్నానం సరదాకి, మీ ఫోటోషూట్లకి 1 మంది చనిపోయారు. కనీసం వాళ్ళకి పలకరించిన పాపన పోలే. మీకు అంత చులక నా ప్రాణాలంటే, అంటే మనుషులంటే అంత విలువ లేకుండా బతుకుతూ ఉన్నా కూడా మిమ్మల్ని ఆహా ఓహో అని, ఇంకెంత లేస్తే ఎంత గొప్ప వాడు లేడని ఎత్తే మీ ఎల్లో మీడియాకి కనీసం చేయమంటున్నారు కూడా లే.
పైగా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కందుకూరులో అంటే కుట్ర చేసి చంపేశారంట. ఎవరు చేశారు కుట్ర? ఎవరి మీద చేశారు కుట్ర? కుట్ర చేసి చంపేశారు కందుకూరులో. సిగ్గు లేదు అసలు మనిషికి మాట్లాడడానికి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేశారంటో, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటారు. ఎవరు కుట్ర చేశారు? నువ్వు చేసావు కుట్ర. డ్రోన్ షాట్ల కోసం, పెద్ద పెద్ద జనం వస్తున్న ఫోటోల కోసం ఒక ఇరుకు సందులో పెద్ద ఎత్తున జనాలను పోగేయాలని ప్రయత్నం చేసి వాళ్ళ చావుకు కారణమైంది. కుట్ర చేసింది మీరు, ఈ ప్రభుత్వం కుట్ర చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర చేశారని మాట్లాడుతూ ఉన్నాడు. పోనీ జరిగింది జరిగింది, నన్ను క్షమించండి, ఈ రకంగా నేను తప్పు చేశానని చంద్రబాబు నాయుడు చెప్తాడేమో అని అనుకుంటే అది లేదు. ఏమీ లేకపోగా అది కందుకూరు సంఘటనే కుట్ర అని కొత్త రాగం మాట్లాడుతూ ఉన్నాడు, కొత్త రాగం అని అందుకున్నాడు. ఎందుకో ఇంత భయంకరంగా దిగజారిపోతా ఉన్నారనేది అర్థం కావట్లే. ఇతని చేతకాంతనాన్ని ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఉపయోగించుకునే కార్యక్రమంలో ఎల్లో మీడియా తరించడం అనేది ఇంకా వాళ్ళకి అలవాటైపోయింది. ఎంత మోసినా మీ ఒళ్ళు నొప్పులు మీ భుజాల నొప్పులే తప్ప చంద్రబాబును మోయడం వల్ల మీకు ఏమి ప్రజల్లో కొంచెం కూడా పరపతి పెరగట్లేదన్న విషయాన్ని గమనించమని చెప్పి చెప్తున్నా. మీకు ఒక నిబంధన, వేరే వాళ్ళకి ఒక నిబంధన. 2014-19 మధ్య మీరు అణిచివేసి, నాయకత్వాన్ని అణిచివేసి, కేసులు పెట్టి కార్యకర్తల్లో ఇతర పార్టీల కార్యకర్తల్ని ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేసి ఒక్క కాపుల మీద 1000 కేసులు పెట్టారు, 100 కేసులు పెట్టారు. ప్రతి ఒక్కరిని సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించాలని ప్రయత్నం చేసి ఆ రోజు మీరు చేసినవన్నీ మీకు సమ్మగా, తియ్యగా, కమ్మగా ఉన్నాయి. ఈరోజు మీ సంఘటన వల్ల, మీ పార్టీ చేతగాంతనానికి మీ జరిగిన సంఘటన వల్ల ప్రభుత్వం స్పందించి ఇలాంటి సంఘటన పునరావృతం కాకూడదని చర్యలు తీసుకుంటే అది మీకు వచ్చి చాలా తీవ్రమైన తప్పిదండ అనిపిస్తా ఉంది. అందుకే మళ్ళీ చెప్తున్నా, మీరు ఒకసారి జీవో చదవండి. ఈ ఎల్లో మీడియాలోని నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఎల్లో మీడియా యాజమాన్యాలు కానీ ఒకసారి జీవోలో ఏముందో చదివితే మీకు అర్థమవుతుంది. ఎక్కడ రోడ్డు షోలు వద్దని చెప్పలేదు, ఎక్కడ కూడా మీకు జనంతో రోడ్ల మీద వెళ్ళొద్దని చెప్పలేదు, ర్యాలీలు వీల్లేదని చెప్పలేదు. చెప్పిందల్లా రోడ్ల మీద బహిరంగ సభలు వద్దని మాత్రమే. రోడ్ల మీద బహిరంగ సభలు పెట్టొద్దు, ప్రదేశాల్లో పెట్టుకోండి అని చెప్పారు. అది మొత్తం చూసుకుంటే జీవో సారాంశం అది. మీరు అంటిస్తున్న రక్తపు మరకలు ఇంకా ప్రజలకు అంటుకోకూడదు, వాళ్ళ ప్రాణాలు పోకూడదు. మీ పార్టీ చాలా గొప్పగా ఉందని చూపించుకోవడం కోసం, లేకపోతే మరొక వ్యక్తి చాలా ఉన్నతంగా ప్రజల్లో పేరు పది ప్రఖ్యాతులతో ఉన్నాడని చెప్పుకోవడం కోసం, ప్రజల ప్రాణాలతో చెలగాట వాడొద్దని చెప్పడం మాత్రమే ఈ జీవో ఉద్దేశం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు అర్థం చేసుకుని, ఆలోచించుకుని, చేస్తున్న తప్పుల్ని లెంపలు వేసుకుని ప్రజల ముందుకు వెళ్తే మంచిది. అంతేగాని ఇలాగా రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడిస్తే ఏం ఉపయోగం ఉండదు. ఆయన రోజు రోజుకి ప్రజల్లో ఇంకా బలమైన నాయకుడిగా ముద్ర వేసుకుంటా ఉన్నారు. చాలా బలమైన శక్తిగా ఎదుగుతూ ఉన్నాడు ఆయన ఈ రాష్ట్రంలో. మొన్నటికి మొన్న పెన్షన్లు 2,250 చేస్తే తీసేస్తున్నారు గబ్బురు పెట్టారు. ఎక్కడ తీశారు చెప్పానండి? ఏంటంటే ఏదైనా మంచి జరుగుతుందంటే దాని మీద బురద జల్లడం కోసం. ఒక వ్యూహాత్మకమైన ప్రణాళికతో చంద్రబాబు నాయుడు, వారి వంది మాగదులు, వారి భజన బృందాలు అన్నీ కూడా కలిసి కదులుతున్నాయి. మీరు ఎన్ని కుట్రలు చేసినా 2019 ఎలాంటి రిజల్ట్ వచ్చిందో 2024 కూడా అంతకన్నా మంచి రిజల్టే రిపీట్ అవుతుంది తప్ప ఇంకేం కాదు. అందుకే ప్రజలతో చెలగాటం ఆడకండి, వాళ్ళ మాన ప్రాణాలతో చెలగాటం ఆడకండి. అన్నిటికన్నా ముఖ్యం ప్రజల ప్రాణాలు, వాటిని కాపాడడం కోసం ఈ ప్రభుత్వం చేస్తున్న తీసుకున్న చర్యలకి మీరు మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మీరు బురద జల్లకండి అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడిని అండ్ ఎల్లో మీడియాని, వాళ్ళ వంది మాగతులకి నేను సలహా ఇస్తున్నా. చెప్పండి.
కదండి ఇంత జరిగితే ఈ చంద్రబాబు నాయుడు నిర్వాకం వల్ల ఇలా జరిగింది పాపం సరిగ్గా చర్యలు తీసుకోకపోవడం వల్ల తొక్కిసలాట జరిగి జనం చనిపోయారు అనేది కనీస విచారం కూడా వ్యక్తం చేయలేదు కొన్ని పార్టీలు అయితే ఇది తప్పు అయ్యో తప్పు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇలాగ ఎప్పుడు చేయకండి నువ్వు సలహా కూడా చెప్పలేకపోయారు కానీ ప్రజలు ప్రాణాలు పోకుండా నిలబెట్టడం కోసం ఇచ్చిన జీవన తప్పు పడుతున్నారు ముందస్తు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవడానికి తప్పు పడుతున్నారు ఒకవేళ ప్రభుత్వమే తీసుకోలేదు అనుకోండి ఏమంటున్నారు ఇది పోలీసు వైఫల్యం ఇది ప్రభుత్వ వైఫల్యం అని మాట్లాడుతున్నారు పోలీసు వైఫల్యం ఎలా అవుతుంది ఇది ప్రభుత్వ వైఫల్యం ఎలా అవుతుంది నువ్వు ఆ వ్యాన్ వేసుకొచ్చి ఒక ఇరుకు సందులో నిలబెట్టి జనాలను పోగేసి 100 మంది పట్టే దగ్గర 1000 మందిని పోగేసి ఇరుకిరుగ్గా జనం కిటకిటకిటకిటలాడిపోతున్నారన్న బిల్డప్ ఇవ్వడం కోసం మీరు మీటింగ్లు పెడుతుంటే ఆ మీటింగ్లో తొక్కిసలాడే చనిపోతూ ఉంటే దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతున్నా నువ్వు కూడా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటావు 40 ఏళ్ళు రాజకీయం ఇండస్ట్రీ అంటావు కదా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ముందస్తు చర్యలు తీసుకోవాలో మీకు తెలీదా ప్రమాదాల నివారణకు ఏం చేయాలి తొక్కిసలాటల నివారణకు ఏం చేయాలి అనేది మీకు తెలీదా ఇప్పుడైనా మేము పోనీ మేమేమైనా కొత్తగా చట్టం చేసామా ఆ రోజు 2014-19 మధ్య ఏ చట్టం ఉందో ఇప్పుడు అదే చట్టం ఉంది ఆ రోజు ఏ చట్టాన్ని మీరు అమలు చేసేవారు ఉన్నారో ఈ అదే చట్టాన్ని ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో అమలు చేస్తా ఉన్నాం మీరు చేస్తే తప్పు ఒప్పు మేము చేస్తే తప్పు ఎలా అవుతుంది పోనీ చెప్పండి గాలి వదిలేయండి మేము ఇష్టం చేయడం తిరుగుతాం మేము జనాలు పోగేసుకుని రోడ్ల మీద సభలు పెట్టుకుంటాం మా సభల వల్ల ట్రాఫిక్ ఆగిపోయినా పర్వాలేదు మా సభల వల్ల అంబులెన్స్ ఆగిపోయినా పర్వాలేదు మా సభల వల్ల జనం చచ్చిపోయినా పర్వాలేదు ఇది మాకు ప్రత్యేకమైన రాజ్యాంగం అని మీరు చెప్పండి పోనీ సిగ్గుండరు బతుక్కి అంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి పడి ఆడమేనా అదొకటే ఎజెండా ప్రజల్లో ఏ విధంగా ముందుకెళ్దాం ప్రజల్లో నాలుగు పరపతి ఎలా పెంచుకుందాం ఆలోచన మానేసి రోజు తెల్ల లేచిన మొదలు సీఎం గారి మీద పడి వేదంలో రోదంలో ఇదే గోల గోరంతను కొండంతగా చేయడం ఆ ప్రచారాన్ని పట్టుకుని ఊరంతా తిరగడం మీ ప్రచారానికి ఉట్టూరికి మీద పడితే అసలు 2019 ఎన్నికల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి కింద మెజార్టీ రాకపోవడం జనం మిమ్మల్ని నమ్మితే మీ ప్రచారాన్ని నమ్మితే జగన్ గారి సభలకి జనాలు వస్తారు లేదు మీరే సాక్ష్యం మీ జర్నలిస్టులే సాక్ష్యం రాజమండ్రిలో ఏం జరిగిందో మీరే సాక్ష్యం రాజమండ్రిలో రోడ్డు మీద ఆపి మీటింగ్ పెట్టలేదు కదా జగన్ గారు రోడ్డు పక్క నిలబడి జగన్ గారికి చేతులోపి అభివాదం చేశారు ప్రజలు చంద్రబాబు నాయుడు కూడా అలా అభివాదం చేయించుకోమనండి జగన్ గారికి వచ్చే జనం కోసం ప్రత్యేకంగా ఎవడో చెప్పక్కర్లే అలా జనాన్ని ఎలా నియంత్రణ ఎవడన్నా మీటింగ్ ఎలా తీసుకురావాలని ఆలోచిస్తారు మేము జగన్ గారు మీటింగ్ పెడితే ఎలా నియంత్రించాలని ఆలోచిస్తున్నాం ఎక్కడెక్కడ ఆపాలి ఎక్కడ జనానికి కట్టడి చేయాలని ఆలోచిస్తున్నాం ఎక్కడైనా మీటింగ్ జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు మీటింగ్ ఇక్కడ కూడా కాకినాడ జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా మన పక్కనే గేట్లు వేసి తలుపులు వేసి పోలీసులు పెట్టి ఆపిన పరిస్థితి చూసాం అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ అయిపోయి ఆయన సభ వదిలేసి వెళ్ళిపోయినా కూడా ఆ ప్రాంగణంలో జనం ఉంటారు జగన్ గారికి జనానికి ఉన్న అనుబంధం అలాంటిది ఈ చంద్రబాబు నాయుడు వచ్చి జనం గురించి మాట్లాడితే జగన్ గారి సభల గురించి మాట్లాడితే నవ్వుతారు ఆ చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి సభలకి జనానికి ఏమన్నా పొంతనుందా ఇదంతా ఏంటంటే కట్టుకథలు ఒక కథని అల్లి దాన్ని ప్రచారం చేయడం చంద్రబాబు నాయుడికి తెలిసినంత విద్య ఎవరికి తెలియదు నేనే ఒకే విషయాన్ని పదే పదే చెప్తే నిజమని నమ్ముతారని ఆయన సిద్ధాంతం అది రాజమండ్రి సభ చాలా ప్లాంట్గా జరిగిన సభ రోడ్ల మీదకు వచ్చిన జనం బ్యారికేడ్లకు అవతల నిలబడి అభివాదం చేశారు ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ ఆపడం కూడా చేయలే వేదిక నుంచి ముందుకు వచ్చిన వెంటనే అక్కడ కొంతమంది బాధితులు వాళ్ళ పిల్లల్ని చిన్న చిన్న చంటి పాపల్ని తీసుకొచ్చి అనారోగ్య కారణంగా మాకు హెల్ప్ చేయండి అని వస్తే ఒక్క చోట అది కూడా సభా ప్రాంగణం బస్సు ఎక్కిన వెంటనే ఆపారు తప్ప ఇంకెక్కడ ఆపలేదు కూడా బస్సు ఒకటే గుర్తుపెట్టుకోండి ఒకటితో వేలెత్తి చూపించుకునే పరిస్థితి మా ముఖ్యమంత్రి గారు ఏ రోజు తెచ్చుకోరు అంత సిస్టమేటిక్గా సభలు జరుగుతాయి అంత సిస్టమేటిక్గా ప్లాన్గా జరుగుతాయి సభలు అంతేకాని ఈయనలాగా 100 మంది పెట్టే దగ్గర 1000 మందిని పోగేసి
డబ్బులు కొట్టుకునే కథ చంద్రబాబు నాయుడు లాగా మేము చేయం. ఎవరివి ఏమి ఇబ్బంది పెట్టారు? నేనైతే ఫాలో కాలేదు, కానీ ఈ చట్టం ఈ జీవో వరకు అందరికీ ఒకటే వర్తిస్తుంది కదా. వాళ్ళు రోడ్డు మీద పెట్టారా? రోడ్డు మీద పెడితే ఎవరు, రోడ్డు మీద పెట్టకపోతే ఇస్తారు. సింపుల్, ఇందులో పెద్ద లాజిక్ ఏం లేదు. అది వీరసింహారెడ్డి అయినా వాల్తేరు వేరే అయినా రోడ్డు మీద సభ పెడితే ఇది చంద్రబాబుకి ఏం వర్తిస్తుందో వైఎస్ఆర్ పార్టీకి అంత అదే వర్తిస్తుంది. తెలుగుదేశం పార్టీకి ఎలా వర్తిస్తుందో వైఎస్ఆర్ పార్టీకి అదే వర్తిస్తుంది. అది బాలకృష్ణ సినిమాకి ఏం వర్తిస్తుందో ఇంకో సినిమా కూడా అదే వర్తిస్తుంది. ఏదేమన్నా రోడ్డు మీద ఒకరికి సభకి అనుమతి ఇచ్చి ఇంకోటికి ఇవ్వకపోతే మీరు తప్పు పట్టండి. ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా ఆర్కే బీచ్ లో ఇచ్చారని, ఇచ్చారని మీరే చెప్తున్నారు కదా. అంటే అర్థం ఏంటి? అందరినీ సమానంగా చూస్తున్నారని కదా, బహిరంగ ప్రదేశమే కదా అది, అది రోడ్డు కాదు కదా, అది రోడ్డా? అది రోడ్డు కాదు కదా. రోడ్డు అయితే ఎవరు ఎవరికి ఎవరు. ఆర్కే బీచ్ లో వాల్తేరు వేరేకి ఆ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పర్మిషన్ ఇస్తే తప్పేంటి? అంటే ఏం చెప్దాం అనుకుంటున్నారు వాళ్ళు? అంటే బాలకృష్ణ నేను కట్టడి చేసి చిరంజీవి గారికి అనుమతి ఇచ్చారనా? అదేం లేదు కదా. ఆర్కే బీచ్ అనేది పబ్లిక్ ప్లేస్, అది అదేం రోడ్డు కాదు, ఇచ్చి ఉంటారు. అంత మాత్రం ఏదో బాలకృష్ణ అణిచేద్దామని లేకపోతే ఆయన ఎలాగా ట్రైన్ కి చెయ్యి అడ్డు పెడితే ఆగిపోతుంటే మేము ఏదో భయపడుతున్నాం అని కాదు కదా. సార్ ఎందుకు ఆ మాట్లాడి ఎందుకు సార్? మనం నలుగురు రోడ్డు మీద నుంచున్నాం, ఎంతమంది పోలీసులు వస్తారు చూడండి. వస్తారండి, పబ్లిక్ వస్తే కందుకూరన్నా పోలీసులు వచ్చి యాక్షన్ తీసుకుంటారు, కుప్పంలో తీసుకుంటారు. కుప్పంలో ఒక 10 మంది ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఈయన ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేద్దామని తపనతో వెళ్ళాడు కాబట్టి. ఈయన ఎలాంటి రక్తపాతం సృష్టిస్తాడో ఆల్రెడీ కందుకూరులో సృష్టించాడు, గుంటూరులో సృష్టించాడు, కుప్పంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండకపోతే పోలీస్ వైఫల్యం అంటున్నాడు. ఇతనే అంటున్నాడు కదా పోలీస్ వైఫల్యం అని. అని 10 మందిని డీజీపీ గారు ఎక్కువ పంపించి ఉండొచ్చు అక్కడికి. అందుకని 2000 మంది జనమే రాని సభకి 2000 మంది పోలీసులు ఎందుకు వస్తారండి? కుప్పంలో ఈ సభకి 2000 మంది జనమే రారు, 2000 మంది పోలీసులు పెడతారా? అది ఆయన ఎగ్జాగరేషన్ చేసుకుని తన తను ఎక్కువ ఊహించుకుని. నిన్న మనం చూసా ఏం చెప్తున్నాడు, ఈ దేశంలో ఎన్హెచ్లు 4 లైన్లు రోడ్లు కూడా నేనే సృష్టికర్తను అంటున్నాడు. ఇంకేం చెప్పాలి చెప్పండి చంద్రబాబు నాయుడు గురించి? ఇప్పటికీ ఎవడైనా నేషనల్ హైవే చూస్తే వాజ్పేయి గుర్తొస్తారు, ఆయన చనిపోయి ఎక్కడ ఉన్నాడు. దానికి నేనే రాజ్యుడిని, నేనే అసలు 4 లైన్ రోడ్లు వేసాను ఫస్ట్ ఈ దేశంలో. అంటే ఈ దేశానికి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజున ముఖ్యమంత్రికి ఏం సంబంధం? మీరే చెప్పండి. అబద్ధాలు అలవోకగా మాట్లాడి ఎప్పుడో అప్పుడు గాంధీజీతో పాటు కలిసి నేను ప్రయాణం చేశాను పనిచేశాను మనం ఎక్కడ మాట్లాడాడని చెప్పి వీడియో చూశాను. మనం ఏం చేయాలి? నిజం అనుకుంటాం కరోనా వ్యాక్సిన్ నేనే సృష్టించాను అన్నాడు. కరోనా నేను సృష్టించాను అనలేదు, ఇంకా మనకు ఆనందం. కరోనా వ్యాక్సిన్ అన్నాడు, మర్చిపోయి కరోనానే నేను సృష్టించాను అంటాడు. ఈయన అలాంటాడు, మనం ఏం చేస్తాం? ఆయన చంద్రబాబు నాయుడు అంటేనే ఒక పెద్ద అబద్ధాల ఫ్యాక్టరీ, అబద్ధాల ఫ్యాక్టరీకి ఓనర్ ఆయన. ఆ ఫ్యాక్టరీలో రోజుకొక అబద్ధాన్ని సృష్టించి అలా రోడ్డు మీదకి వదులుతాడు. అది అలాగలా అలా తిరిగి 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 కనీసం 10% అమాయకులైనా సరే ఇది నిజమనుకుంటారు కదా అనేది ఆయన ఆలోచన. ఆయనకు ఒక పెద్ద అబద్ధాల ఫ్యాక్టరీ ఉంది, హెరిటేజ్ ఒకటే కదా, ఇంకోటి ఉంది అబద్ధాల ఫ్యాక్టరీ కూడా ఉంది ఆయనకి. 2 ఫ్యాక్టరీలు ఆయనకి, ఒకటి హెరిటేజ్, ఒకటి అబద్ధాలు. అందులో రోజు సృష్టిస్తుంటాడు అబద్ధం. మేం చేస్తాం రేపు పొద్దున అసలు సృష్టికర్త నేనే అంటాడు కూడా, మనం ఏం చేయగలుగుతాం? నేను చెప్పేది ఏంటంటే జీవో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారి సభల వల్ల జరిగిన నష్టాలని పురస్కరించని సమీక్ష చేసి ఇకపై రోడ్ల మీద సభలు పెట్టొద్దనే ఆలోచనతో ఇచ్చిందే తప్ప రోడ్ల మీద రోడ్డు షోలు చేయొద్దని కానీ రోడ్ల మీద ప్రయాణాలు చేయొద్దని కానీ ర్యాలీలు చేయొద్దని కానీ ఇవ్వలేదు. ఇది క్లియర్ అది చెప్తామని ఈరోజు మీ అందరితో మాట్లాడతాం. ఏదైతే కేడీ నెంబర్ 1 అంటే కేడీ నెంబర్ 1 డిలీట్ చేసినటువంటి జీవో నెంబర్ 1 దీన్ని మేము లెక్క చేయము, వారాహిని ఎవరు ఆపలేదని చెప్పి కొత్త నారాజు గారు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేను జనసేన గురించి మాట్లాడడం ఎందుకు చెప్పండి? అవసరమా? ప్రెస్ మీట్ లో జరుగుతాయి, ప్రెస్ మీట్లు చాలా జరుగుతుంటాయి. ఇప్పుడు వారాహిని ఆపుతాను ఎవడన్నా మేము అన్నామా వారాహి ఆపుతామని? వాళ్ళు అనుకుంటున్నారు. మేము ఇప్పుడు ఎవడన్నా తిరగొచ్చు రోడ్ల మీద, మీరన్నా తిరగొచ్చు, నేనన్నా తిరగొచ్చు. నేను చెప్తుంటే
మమ్మల్ని ఆపుతున్నారు మమ్మల్ని ఆపుతున్నారు అని మేమేం చేస్తాం. నేనేం చెప్తున్నాం, ఎవడైనా తిరగచ్చు, రోడ్డు మీద సభలు పెట్టడం తప్ప. రోడ్ షోలు చేసుకోండి, ర్యాలీలు చేసుకోండి, ఇబ్బంది లేదని ఇప్పుడు నుంచి అరగండి నేను చెప్తున్నాను. మీకు ఎవరైనా చేసుకోవచ్చు, సభలు పెట్టొద్దని చెప్తున్నాము, అదే జీవో స్ఫూర్తి అని చెప్తున్నాం. మీరు వారాహి వేసి తిరగండి, ఇంకోటి వేసి తిరగండి, ఎప్పటికీ అభ్యంతరం లేదు. ఈ రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీకి అన్నా సరే ఒకటే రూల్ వర్తిస్తుంది, అది వైఎస్ఆర్ పార్టీ అయినా సరే అదే రూల్ వర్తిస్తుంది. అంతేగాని వారాహికి ఒక రూలు, నారాహికి ఒక రూల్ ఉండదు కదా, అన్నిటికీ ఒకటే రూలు. ఎప్పుడు అప్పుడు ఎప్పుడు నెంబర్ అది రాకముందే చెప్పుంటాడు ఆయన, ఆ తర్వాత కాదు కదా, ఆ తర్వాత చెప్పుంటాడు. ఆయన ఎందుకు చెప్పాడు అమర్నాడు కానీ చెప్తాడు సమాధానం, ఆయన దగ్గర ఏముందో నాకు తెలియదు కదా. నన్ను ఎందుకు అడుగుతాడు, నేను చెప్పానా, నేను చెప్పానా, నేను చెప్పానా, ఆయన అడగండి. ఆయన మనసులో ఏముందో, ఆయన దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉందో నాకు తెలియదు కదా. ఆయన మంత్రి, నేను ఎమ్మెల్యేని, ఆయన దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, ఆయన చెప్పుండొచ్చు, నాకు తెలియదు. నాకు తెలిసి అయితే అందరికీ సమానంగానే ఈ జీవో వర్తిస్తుంది. అది రేపు పొద్దున్న ఈ జర్నలిస్టులు ర్యాలీ చేసినా అదే వర్తిస్తుంది, లేకపోతే ఇంకోటి ర్యాలీ చేసినా అదే వర్తిస్తుంది. ర్యాలీలకి సభలకి ఇప్పుడు మీరు వెళ్ళి రోడ్డు మీద సభ పెడతాను అనుకోండి, ఈయన ఈయన కూడా ఒక నాయకుడే పెడతాను అనుకోండి, సభకు ఒప్పుకోరు, ర్యాలీకి ఒప్పుకుంటారు, అంతే రైట్. ఎవరో శ్రీ సురేష్ చేయడం లాఠీ చర్చ జరుగుతుంది.